రైతులను నట్టేటి ముంచే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా నిజాంపేట మండల కేంద్రంలో నేడు వాణిజ్య వ్యాపార వర్తక సంఘాలు సంపూర్ణ బంద్కు మద్దతు తెలిపాయి. అనంతరం టీఆర్ఎస్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ జెడ్పీటీసీ రైతు సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టబిల్లకు మద్దతు తెలపకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నెముక అన్న మోడీ ప్రభుత్వం రైతు నుండి విట్టిట్టుగా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిచో టీఆర్ఎస్ అఖిలపక్ష నాయకులతో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రైతు సమన్వయ అధ్యక్షులు బిజ్జా సంపత్, గ్రామ సర్పంచ్ అనుష, లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కోమట బాబు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నుముక్క అన్నారు. ఈ రోజు రైతు వెన్ను విరవడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వెంటనే తక్షణము వాటిని అమెండ్మెంట్ చేసేసి ఇమీడియట్గా వాటి రూపంలో కొత్త బిల్లు తీసుకురావాలని చెప్పేసి రైతుకు మేలు జరిగే కొత్త బిల్లులు రావాలి. రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మేము ఈ పోరాటం తీవ్రతరం చేస్తామని, రైతులకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సభ ఒక తెలియజేస్తున్నాం.